సార్ బుజ్జి ముండా నల్లగ నిగనిగలాడి పోతున్నారా ఓకే సార్ ఏమయ్య సార్ నువ్వు వెళ్ళి వాళ్ళ ఇద్దరిని తీసురా రై దీని మన ఓల్డ్ సిటీకి తీసుకెళ్తే ఇది మన బ్యాంకాక్ దాకా తీసుకెళ్తుంది ఓపెన్ చేసేయ్ అన్నా పోలీస్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ పద ఏ మిస్టర్ మలై ఇప్పుడే రేషన్ కార్డుల గురించి సీఎం గారితో వీడియో కాన్ఫరెన్స్ కంప్లీట్ అయింది సో సార్ మేము అయ్యప్ప మాల వేసుకోవడానికి వెళ్తుంటే పట్టుకొచ్చేసాడు సార్ తర్వాత వెళ్ళొచ్చు ముందు కారిక శంకర్ శంకర్ అన్నాడు కొంప తీసి వాడంటావా డౌట్ లేదు ఆడే ఎక్కు శంకర్ ఎక్కు శంకర్ తొక్కుత కలెక్టర్ గారు చెప్తున్నారు కదా ఎక్కు నేను వచ్చేసరికి ఆ డాక్యుమెంట్స్ అన్ని నా టేబుల్ మీద ఉండాలి అర్థమైందా ఏం లే శంకర్ చెప్పండి సార్ నీకు ఇవ్వాల్సిన చెక్ చాలా రోజులుగా నా దగ్గరే ఉండిపోయింది అది ఇద్దామని చెక్క ఎంత సార్ అదే ఆ 5 లక్షలు 5 లక్షల yes అదే అందులో టాక్స్ లు కట్టింగ్ లు చెత్త చెదారాల లాంటివి ఇంకే ఉండొ కదా సార్ ఏ ఉండొ శంకర్ అయితే ఇచ్చేయండి సార్ దీని పోతాం అందరి ముందు ఇస్తే బాగుంటది కదా ఎవరందరి ముందు సార్ ఓల్డ్ ఏజ్ హోమ్ లో మీ వాళ్ళందరి ముందు మా జిల్లా కలెక్టర్ వచ్చాడు మళ్ళీ ఎందుకు వచ్చావు చెప్పలేదా आई कलेक्टर गारु तंत चाला मंच पनि चेशारु कलेक्टर गारु इव्वाल्सिन कांपेंसेशन चेक शंकर की इंको चक् सर अभी वाटे कट चिंचोगा अलसीपोतर गवर्नमेंट कैश अंत कलेक्टर गेटर कदा प्रति चोट उठा शंकर पपकाय पपटी शंकर पकोड़ी फस्ट गेस्ट इतने स्ने अंकर् इपड़ा पेर कोपड़ता शंकर पाला शुगर तक शंकर रादे पचिक सर
చిన్న పరపాటు జరిగింది, మనం ఫెయిల్ అయ్యాం, శంకర్ మిస్ అయ్యాడు. బ్లడీ బగ, బుల్లెట్స్ వేస్ట్ అని చెప్పు, నేను ఫెయిల్ అయ్యానని మాత్రం చెప్పకు. అగర్వాల్ నెవర్ ఫెయిల్స్. వాడి చావు ఇంకెంతో దూరంలో లేదు. ఐ విల్ డీల్ విత్ హిమ్. మనుషులు ఫోటోలకి పూజ చేస్తున్నారంటే ఈ రోజు వాళ్ళందరిది తద్దినం బాబు. ఆరుగురు ఒకే రోజు చచ్చిపోయారా? అవును, అందరూ ఒకేసారి ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకు? శంకర్ బాబు ప్రాణం కాపాడటం కోసం. శంకర్ బాబు, అక్కడ మన ఊర్లో పిల్లలు ఆడాళ్ళు ఉపవాసం ఉన్నారయ్యా. పూజ పూర్తి అయితే వాళ్ళు ఎంగిరి పడతారు. నువ్వు వచ్చి హారతిస్తే పూజ పూర్తి అవుతుంది. రాబాబు, ఒక్కడి ప్రాణం కాపాడటానికి ఆరుగురు చనిపోవడం ఏంటి? శంకర్ కోసం ఆరుగురేంటి, ఇక్కడున్న అందరినీ చనిపోమన్నా చనిపోతాం. వాళ్ళ ఊరి వాళ్ళు ఆ 10 మందితో మొదలుపెట్టి ఈ ఆశ్రమంలో మమ్మల్ని అందరినీ కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. ఇది పగలు భూత్ బంగాళాగా రాత్రి భూతాల దీవిలా కనిపిస్తుందన్నా. రోజు రోజుకి టెన్షన్ ఎక్కువైపోతుంది. పోదాం పోదాం. ఎందుకన్నా ఏడుస్తురా? పాపం బంగారు లాంటి ముసరోళ్ళురా ఆరుగురు అన్యాయంగా చచ్చిపోయారు. ఆ చెక్కు చింపునట్టు చచ్చిపోయినా బాగుండేది. దరిద్రం వదులుపును యజవాళ్ళంతా బతికే ఉంటారు, మంచోళ్ళు ఏంటో చచ్చిపోతారు. అన్నా నువ్వు టాపిక్ డైవర్ట్ చేయదన్నా. ఆ శంకర్ని ఎవరు 5 కలిచారు, ఆడి కోసం 6 చచ్చారు. ఇక్కడ ఉంటే సేఫ్ కదన్నా, వెళ్ళిపోదామన్నా. నేను రాను, ఆ కలెక్టర్ గారు క్యాష్ ఇవ్వాలి, నేను ఇక్కడి నుంచి కదలాలి. నువ్వు ఇలా మందు కొడుతున్నా తెలిస్తే తేడా వచ్చేస్తానా? అసలే ఆ డాబర్ గారు కుక్కల వాసన చూస్తూ మన చుట్టే తిరుగుతున్నాడు. ఏడ్సాడే అదవా, ఆడికి ఆ వాసన రాకుండా ఇదిగో ఈ తులసాకులు తెచ్చుకున్నా. పడిపోయాడు, అందరూ రండి, తొందరగా రండి. ఏమైంది? పాలకూర పప్పు, పాలకూర పప్పు అని తెగదీసాడు, గ్యాస్ వచ్చి ఫొట్టపోయింది. కొంచెం గట్టిగా కాల్పించుకోండి. ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసాం, ఎవరు లిఫ్ట్ చేయట్లేదు. మెసేజ్ పెట్టాం, ఎవరైనా వస్తే బాగుంది. చూస్తావేంటి, నోట్లో నోరు పెట్టి గాలదు. ఇతర నోట్లోనా? పరంతమై 10 రోజులు కోసం కూడా ఫలితాడు, మూతి మూసిలో పెట్టినట్టే. అవును, ఆ డాబర్ గాడు ఎక్కడ? నా డౌట్ కరెక్టే, ఇంకా మొరగను, డైరెక్ట్ గా కరిచేస్తా. ఓల్డేజ్ హోమ్ రూల్ ప్రకారం ఇలాంటప్పుడు పోలీసులకు ఫోన్ చేయాలి. ఊరుకో, నీకు అస్తమానం పోలీసులు. ఇప్పుడు కావాలా గొడవ? ఏం జరుగుతుంది ఇక్కడ? అతను ఊపిరాడగా ఇబ్బంది పడుతున్నాడు. ఏంటి మన దోషం వస్తుందేంటి? ఇంకే వాసన రావట్లేదా? తులసాకుల వాసన కూడా వస్తుందిలే. అవతల మనిషి ప్రాణాల మీదకి వస్తుంటే వాసన కూడా నీకు ఎందుకు? ఇంత లేట్ గానే వచ్చేది ఏంటిది? పెద్దోడు ఇక్కడ పడేసి పట్టించుకోరా, అసలు మనుషుడా మీరు? సుబ్బలక్ష్మి, ఈయన మా తాతయ్య. మన తాతయ్య? నాకు ఆ విషయం తెలీదు, తెలుసుంటే నేనే హాస్పిటల్ తీసుకెళ్లేవాడిని. చెప్పింది మీరు కూడా వెళ్ళండి ప్లీజ్. ఓకే. What a touch. నీ కంపు రాకుండా ఉండటానికి నన్ను కంపులోకి తోస్తావురా? చెప్తా, రెడ్ హ్యాండెడ్ గా పట్టిస్తానరా.
ఈ లేడీస్కి అసలు ఫీలింగ్స్ ఉండవు. ఎంత గ్లామర్గా రెడీ అయ్యాను, పట్టించుకో. సారీ, అప్పుడు ఎయిర్పోర్ట్లో శంకర్ అంటే మీరే అని నాకు తెలీదు. నేను ఇక్కడికి అదే ఫస్ట్ టైం రావడం. మా తాతగారు మీ గురించి రాత్రి చాలా బాగా చెప్పారు. మీరు అన్యాయాన్ని సహించరంట, అక్రమాన్ని భరించరంట? రించను. మీరు నాకు హెల్ప్ చేయాలి. చెప్పండి. మా వార్డ్ కార్పొరేటర్ ని కొట్టాలి. ఎందుకు? కాలనీని నీట్ గా ఉంచడం లేదని చెత్తంతా తీసుకెళ్లి వాడి ఇంట్లో వేయించి మా నిరసన వ్యక్తం చేశాం. అందుకని వండను కొట్టాడు. ఏంటి నీరసం వ్యక్తం చేస్తాను కొట్టేస్తారా? నీరసం కాదండి, నిరసన. అదే ఏదో ఒకటి కొట్టేస్తాడు. పదండి, రఫ్ఫని చేద్దాం. కమాన్. మీరు ఒకసారి చూసి సంతకాలు పెడితే. ఏంది పైలాన్ తోలుకొచ్చినవా? ఏం బిడ్డ దారికారివా? గుంజి కాన్పరి పెట్టినా అంటే. హౌ ఇస్ ఇట్? థాంక్యూ సో మచ్.